ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని నామమున మీ అందరికీ వందనములు. దేవుని వాగ్దానము, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. ఇప్పుడు మనము ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అబ్రహాము ఇసాకు దేవ, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయమున ప్రభువా, మీ ఉచితమైన కృపలో ఇంతవరకు కూడా కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు వేలాది వందనములు ప్రభువా. ఈరోజు మాతో వాక్యముతో ఈ రీతిగా మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములు ప్రభువా. అవును తండ్రి, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అని మీ యొక్క వాక్యం ద్వారా నాతో మా తండ్రితో మాట్లాడుచున్నావు ప్రభువా. నీ వాక్యముతో సూటిగా తేటగా మాట్లాడుచున్నావు ప్రభువా. ఈ వాక్యము చదివిన ప్రతి ఒక్కరి హృదయంలో ఈ వాక్యమును ఫలింపచేయండి. మంచి నేలను విత్తబడి ఉండుటకు మంచి నేలను ఫలించిన వృక్షము వల్లే తండ్రి, మీ యొక్క వాక్యమును మా హృదయంలో మీరు భద్రపరచండి ప్రభువా. దుష్టుడు ఈ యొక్క వాక్యమును ఎత్తుకొని పోకుండా నాయన, మా హృదయములో ఈ వాక్యమును భద్రపరచుకునే కృపను మాకు దయచేయమని, మీరు మాకు తోడుగా ఉండమని, మా జీవితములలో కూడా తండ్రి ఈ యొక్క వాక్యముతో మా హృదయములను మా జీవితములను సరిచేసుకునేలాగున మీ కృపను మాకు దయచేయమని అడుగుచున్నానయ్యా తండ్రి. నాయన, ఈ వాక్యము ద్వారా మరి మీరు మాట్లాడండి అయ్యా ప్రభువా. మీకు వ్యతిరేకముగా నిలవబడుట నీ చిత్తానుసారము కాదు కానీ తండ్రి, నీ చిత్తానుసారముగా మేము బ్రతుకుటకు మాకు సహాయము దయచేయమని, పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చి మమ్మల్ని నడిపించమని, నీ కాపుదల నీ రక్షణ ప్రతి ఒక్క బిడ్డ పొందుకునేలాగున నీ కృపను మెండుగా ఉంచమని యేసు యొక్క అతి పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లాడండి అందరికీ.